పోలీస్ సమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పోలీస్ సమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా కమిషనరేట్ కేంద్రంలో నివాళులర్పించారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమని, ప్రజాసేవలో పోలీసుల భాగస్వామ్యం ఎంతో విలువైందని మంత్రి గంగుల చెప్పారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్స్లో స్మృతి పరేడ్ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై పరేడ్లో పాల్గొన్నారు. కమిషనర్ ఆఫీస్ సమీపంలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అమరులను స్మరించుకుంటూ వారికి లాంఛనాలతో నివాళులర్పించారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీస్ అధికారులు పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి గంగులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వీరమరణం పొందిన 264 మంది పోలీసుల పేర్లను అడిషనల్ డీసీపీ చంద్రమోహన్ చదివి వినిపించారు. స్మృతి పరేడ్ సందర్భంగా పోలీసులు సోక్ శస్త్ర ద్వారా అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్తో పాటు ఎమ్మెల్సీ నారదాస లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు రసమయ్య బాలకిషన్, సుంకి రవిశంకర్, కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి, మేయర్ సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, పలువురు పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వాన పలుకు ముందుగా అందరూ హ్యాండ్ స్కాన్ చేసిన తర్వాత చూసాక పర్మిషన్ తీసుకుంటారు. అలాగే అమరులైన కుటుంబ సభ్యులకు పట్టాలు అందజేసే కార్యక్రమంలో వారి చేతుల మీదుగా ఉంది. పోలీస్ అంటే భద్రత, బాధ్యత, ధైర్యం, నమ్మకమని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పోలీస్ డ్యూటీని ఒక వృత్తిగా కాకుండా సేవగా నిర్వహిస్తున్నారని చెప్పారు. త్యాగాలకు మారు పేరు గెలుస్తున్న పోలీసులు సమాజహితానికి కృషి చేస్తున్నారన్నారు. పండుగలు, పబ్బాలనే తేడా లేకుండా 24 గంటలు విధి నిర్వహణలో ఉంటారని చెప్పారు. వీరమరణం పొందిన పోలీసుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అన్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కరోనా కట్టడికి పోలీసులు ఎంతో కృషి చేశారని చెప్పారు. లేక్ పోలీస్ విభాగం ఏర్పాటు, షీటిములు నెలకొల్పటం, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణకు ప్రయత్నించారన్నారు. కరీంనగరానికి ఉన్న ఏకైక పర్యాటక కేంద్రమైన మానేరు రిజర్వాయర్ వద్ద శాంతియుత పరిస్థితి నెలకొనేలా చేశారని చెప్పారు. సమాజహితమే లక్ష్యంగా, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మియావాకి విధానంలో మొక్కలు నాటుతూ నగరంలో చిట్టడువులు సృష్టించారని మంత్రి గంగులు అన్నారు. 61 సంవత్సరాల క్రితం దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న భారతదేశ పోలీసు బృందంపై చైనా దేశ పోలీసులు కాల్పులు జరిపి హతమార్చారు. దేశానికి చెందిన 10 మంది సిఆర్ఎఫ్ పోలీసులు విరోచితంగా ప్రాణాలు పోరాడి ప్రాణాలు అర్పించారు. అక్టోబర్ 1వ తేదీ భారతదేశ చరిత్రలో రుధిరాక్షరాలతో లిఖించబడిన రోజు, దేశ పోలీసుల ధైర్య సాహస త్యాగాలకు సుముఖంగా నిలిచిన రోజు. అందుకే ఈరోజు పోలీస్ ఫ్లాగ్ డే మరియు పోలీస్ అమరుల సంస్థ దినంగా మనందరం భావించుకుంటున్నాం. పోలీస్ అంటే పబ్లిక్ ఆఫీసర్ ఫర్ లీగల్ ఇన్వెస్టిగేషన్ క్రిమినల్ ఎమర్జెన్సీగా గతంలో పేరుగాంచింది. కానీ ఈరోజు పోలీస్ అంటే ఒక భద్రత, పోలీస్ అంటే ఒక బాధ్యత, పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక నమ్మకం. ఈరోజు పోలీస్ లేకుండా ఒక్క క్షణం ఉండగలమా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. పోలీస్ లేని సమాజాన్ని మనం ఊహించుకోలేము. ఈరోజు పోలీస్ అంటే మన దృష్టిలో వారి వృత్తి కాదు, ఈరోజు పోలీస్ అంటే వారు చేసేది సేవగా నేను భావిస్తున్నాను. ఈరోజు పోలీస్ అంటే నిద్రైన కళ్ళకు అడ్రస్, త్యాగాలకు సిలబస్, శాంతి సమరం చేస్తూ ఇతర కాకి వీరులకు దారి చూపుతూ అరాచక శక్తులను తుదముట్టించి ముందుకు కదిలేవాడే పోలీస్. ప్రపంచమంతా నిద్రపోయినా రాత్రి పగలు అనే తేడా లేకుండా పండుగ పబ్బాలను కూడా తెగించి ప్రజల కోసం జీవించి మరణించి ప్రజాశ్రేయస్సు కాంక్షించేవాడే పోలీస్, వీరుడైన పోలీస్. ప్రతి సూర్యోదయం వేళ ముద్దమందారమే బిగిస్తారు అమరుడైన పోలీస్ నేస్తం. ఇలా చెప్పుకుంటూ పోతే పోలీసు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువగానే భావిస్తాం. అందుకే ఈరోజు పోలీస్ అంటే ఒక నమ్మకం ఏర్పడ్డది. గతంలో పోలీస్ వ్యవస్థ అంటేనే చిన్న చూపి చూసే పరిస్థితి ఉండే, కానీ ఈరోజు పోలీసులో మార్పు, ప్రభుత్వంలో మార్పు,
పోలీసు డిపార్ట్మెంట్ మనకు నమ్మకం, పోలీసు డిపార్ట్మెంట్ ఒక గౌరవం ప్రజల్లో ఏర్పడ్డది. అందుకే ఈరోజు పోలీసు లేని సమాజం అనేది ఊహించుకోకుండా జరిగింది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రానికి వచ్చేవరకు వస్తే పోలీసు అమరవీర కుటుంబాలకు ప్రభుత్వం ఎంతో అందిస్తున్న చేయూత. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు ఎన్నో సంస్కరణలు ఎన్నో తీసుకురావాలన్న ఈరోజు పోలీసు మీద ఒక మంచి అభిప్రాయపడింది. అసాంఘిక శక్తులతో అలుపెరిగిన పోలీసులు వీరమరణం పొందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి వస్తుంది. అయినా మారుతున్న కాలానికి అనుగుణంగా వారి సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసు అమరుల కుటుంబాలకు ఆశిస్తున్న సంక్షేమానికి సంబంధించిన కొన్ని అంశాలు మీ ముందు జరుగుతుంది. తీవ్రవాద ఉగ్రవాద చర్యల్లో వీరమరణం పొందిన పోలీసుల్లో ఎక్స్గ్రేషన్ హోంగార్డులకు 30 లక్షలు, కానిస్టేబుల్లకు 40 లక్షలు, హెడ్ కానిస్టేబుల్ నుండి ఎస్సీ వరకు 45 లక్షలు, ఇన్స్పెక్టర్ స్థాయి నుండి అడిషనల్ ఎస్పీ వరకు 50 లక్షలు, ఎస్పీ ఆపై స్థాయి అధికారులకు 1 కోటి రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. నేను ఏ రోజు కూడా ఇలాంటి సమయం రావాలని ఎవరు కోరుకోకూడదు.